కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా మేనిఫెస్టో వచ్చిందంటే ఇక ఆగమాగమైపోతారు. అసలు మా మేనిఫెస్టోని చూడాలి, ఇక మా కథ ఎట్లుంటుందో మీరు చూస్తారన్నాడు. ఇవాళ మేనిఫెస్టో చూసిన ఏంది లేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను తీసుకొని మహాలక్ష్మి పేరు మీద మీరు 2500 అంటే ఆయన 3000 రూపాయలు అన్నాడు. ఆడబిడ్డలకు 500 రూపాయలకు మేము సిలిండర్ అంటే ఆయన 400 రూపాయలకు సిలిండర్ అన్నాడు. మేము పెన్షన్ల విషయంలో 4000 రూపాయలు అంటే ఆయన 5000 రూపాయలు అన్నాడు. మేము ఇందిరమ్మ భరోసా కింద రైతులకు పెట్టుబడి కోసం సంవత్సరానికి ఎకరాకు 15000 ఇస్తామంటే, అదేవిధంగా కౌలు రైతులకు 15000 ఇస్తామని మేము చెప్తే, కూలీలకు మేము 12000 ఇస్తామని చెప్తే ఆయన ఇప్పుడు 16000 రూపాయలు ఇస్తామని బయలుదేరాడు. అంటే ఆ రాజు పాటలో సారా పాటలు వాడే, ఒకప్పుడు సారాయి వేలంలో పాటల పోటీ జరిగేది, ఒకటోసారి రెండోసారి మూడోసారి అని అనేది. ఇవాళ ఒకటోసారి రెండోసారి మూడోసారి అనుకుంటేనే కేసీఆర్ గారు మమ్మల్ని కాపీ కొట్టడంలో మా గ్యారంటీల దిక్కు చూసుకుంటే పెద్ద లోయలో పడిపోయాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాష్ట్రం బ్యాంక్రప్ట్ అవ్వడమే కాదు,